Hi friends, welcome back to our channel Telugu Tech Buds. Friends, ivalla video lo ee roju Realme launch chesina products gurinchi and alage Realme 7i mobile gurinchi aithe cheppabothunnanu. Nenu only Realme 7i gurinchi maatrame ee video lo aithe ekku cheptanu. Aa products annaithe nenu aithe vadilestha. Okay, ikka late cheyakunda video start cheddam. Antakante mundu oka chinna break. Friends, meeru evaraina sare JEE mains and alage MCET ki prepare avvalanukunte Unacademy learning app ni install cheskondi. Ee app lo meeru plus subscription teeskodam dwara live courses, quizzes lanti marenna premium benefits aithe meeru pondutaru and alage meeku free ga special classes kuda untayi. Mana code live sai code use chesthe meeku 10% discount kuda vastundi. మీకు 6 మంత్స్ 12 మంత్స్ ప్లాన్తో పాటుగా మీకు అయితే క్రష్ కోర్స్ కూడా ఉంటుంది. అంటే 1 మంత్లోనే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వీళ్ళైతే కవర్ చేస్తారు. మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అయితే లాంగ్వేజ్ అవైలబుల్ అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా చూస్తే రియల్మీ చాలా ప్రోడక్ట్స్ అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. ఒక్కొక్కటి నేను లిస్ట్ అది ఎంత ప్రైస్ ఏమైనా చెప్పలేం కానీ స్క్రీన్ మీద అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను. టీవీ, సీసీ కెమెరా, బ్రష్ అండ్ అలాగే ఒక ట్రైప్యాడ్, అలాగే ఇయర్ ఫోన్స్, ఒకటేమో వైర్లెస్, ఇంకోటేమో నార్మల్గా ఇయర్ బడ్స్ ప్రో ఉంటుంది కదా అవి, అండ్ అలాగే రియల్మీ 7i. ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది, కొన్ని అయితే మిస్ అయిపోయినట్టున్నాయి. గుర్తొచ్చింది సౌండ్ బార్. ఇలా చాలా ప్రోడక్ట్స్ అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. ప్రైజెస్ మనకు దివాళా ఆఫర్ కింద మనకైతే ప్రైజెస్ కూడా తగ్గించారు. కొన్ని వాటికైతే 1000 రూపీస్, కొన్ని వాటికి అయితే 500 రూపీస్, ఇలా అయితే ప్రైజెస్ కూడా తగ్గించారు. టీవీ అయితే నాకు బాగా గుర్తుంది, 43,000 ఉంది, 40,000 అయితే చేశారు దివాళికి మాత్రమే సేల్కి. అండ్ ఈ ఫస్ట్ సేల్ వచ్చేసి అక్టోబర్ 16 ఉంటాయి అండ్ అలాగే కొన్ని చూస్తే మనకు అక్టోబర్ 13 అయితే ఉంటాయి. మీకు స్క్రీన్ మీద అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే మీరే చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే ముందు రియల్మీ 7i మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రియల్మీ 7i స్పెసిఫికేషన్స్ వెళ్తే ముందు డిస్ప్లేలో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి బిల్డ్ క్వాలిటీ చూస్తే బ్యాక్ సైడ్ మనకు పాలికార్బోనేట్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 ఏమైనా యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మనకైతే లాంచ్ ఈవెంట్లో ఎటువంటి మెన్షన్స్ అయితే ఏం లేవు. అండ్ చుట్టూ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ అలా ఒకసారి నెక్స్ట్ ఒకసారి డిజైన్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్ డిజైన్లు అయితే వీళ్ళైతే తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ కెమెరా చూస్తే బ్యాక్ సైడ్ ఫార్ట్ కెమెరా సెటప్ అయితే ఉంది. మెయిన్ కెమెరా 64 MP కెమెరా అయితే ఉంది. సెన్సర్ అయితే వాళ్ళు ఏమి ఈవెంట్లో అయితే చెప్పలేదు కానీ నేనైతే IMX682 సెన్సర్ అయితే యూస్ చేశారని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసే మనకు 8 MP అల్ట్రావైట్ లెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ కెమెరాని యూజ్ చేసుకుని మీరు అప్ టు 119 డిగ్రీస్ వరకు అయితే ఫోటో అయితే క్యాప్చర్ చేయొచ్చు. 2 MP మనకు మ్యాక్రో షాట్ సెన్సర్ అయితే ఉంటుంది. 2 MP మన డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒకసారి ఫ్రంట్ సైడ్ చూస్తే మనకు 16 MP కెమెరా అయితే ఉంది. దీనిలో సోనీ IMX471 సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఓకే, కెమెరాస్ వరకు అయితే ఓకే అని చెప్పొచ్చు. మనకు మెయిన్ కెమెరా అయితే బ్యాక్ సైడ్ హైలైట్ చేస్తారంతే, ఇంకా మిగతావి అయితే మనకు నార్మల్గా ఇచ్చేవి ఈ కెమెరాస్ అన్ని. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంది విత్ 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఓకే, మనకైతే 18 W అంటే వాళ్ళు కొంచెం డిగ్రేడ్ అయితే చేశారని చెప్పాలి ఇంతకుముందు పోలిస్తే. ఓకే, నో ప్రాబ్లమ్, రియల్మీ 7i మనకు 18 W ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెసర్ చూస్తే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్, 11 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ అలాగే దీనిలో జీబీ చూస్తే అడ్రినో 610 GB అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్రైస్ చూస్తే మనకు బేస్ వేరియంట్ 4 GB RAM 64 GB వేరియంట్ చూస్తే మనకు 12,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే హయ్యర్ వేరియంట్ అండ్ చూస్తే మనకు 4 GB RAM 128 GB వేరియంట్ మనకు 13,000 రూపీస్ అయితే ఉంది. ప్రైస్ అయితే ఓకే, వాల్యూ ఫర్ మనీ లాగానే అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం ఇది బెస్ట్ అవుతుందో లేదో అని. ఫ్రెండ్స్, మీకు 10,000 చూస్తే మనకి రెడ్మీ 9 Prime అయితే ఉంది, మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్. ఇక్కడ మనకు 12,000 పెట్టిన కూడా మనకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే వస్తుంది. మీరు ఒకసారి కంపారిజన్ చూస్తే మనకి 665 కంటే ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ G80 అంటే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 12,000 పెట్టి ఈ 4 GB RAM 64 GB ఈ బేస్ వేరియంట్ తీసుకోవడం కంటే ఇంకో 1,000 రూపీస్ లేదా 2,000 రూపీస్ యాడ్ చేసుకుని రియల్మీ 6i లేదా రియల్మీ 6 ఇవి కూడా కాదు అనుకుంటే మీకు రెడ్మీ నోట్ 9 అయితే ఉంటుంది. ఈ 12,000 రూపీస్లో ఈ మొబైల్స్ అయితే మీరు తీసుకోవచ్చు, మీరు ఒకవేళ గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే. లేదు ఇంకా నార్మల్ అనుకుంటే మీరు రియల్మీ ఫ్యాన్ అయితే ఈ మొబైల్ అయినా కూడా మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నువ్వు తీసుకుంటావా లేదా ఈ మొబైల్ అంటే నాకైతే ఈ మొబైల్ అయితే అంతగా ఏం నచ్చలేదు. బట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఇది వచ్చేసి మనకు అక్టోబర్ 16 మనకు బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజు సేల్లో అయితే రాబోతుంది. సో ఎంతమంది కొంటున్నారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా మిగతా తెలిసిందే ఆఫర్లో భాగంగా మనకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎస్బీఐ కార్డ్స్ యూస్ చేసుకుని వాటికైతే. సో మీకు 12,000 వచ్చేది మీకు 11,000 అలా చిల్లర్లు అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్గా చెప్పేదంటే ఇది గేమింగ్ కోసం అయితే వద్దు, మీకు కావాలంటే దీని బదులు రెడ్మీ 9 Prime తీసుకున్నా బెటర్ అని అయితే చెప్తాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.